కానీ విట్లాచారి గారు ఎందుకు మీ వైపు మళ్ళారు? అప్పట్లో ఎన్టీఆర్ వీళ్ళతో చేసి కాదండి, వారు ఐదారు పేర్లు రాసుకున్నారు, చూపించారండి. కార్తిక్, తమిళ్లో కార్తిక్, భానుచంద్ర, మురళీమోహన్ గారు, ప్రసాద్ బాబు గారు, నరసింహరాజు అని ఇలా రాసుకున్నారండి. దీంట్లో ఎవరు బాగుంటారో పెట్టుకుందామని వారి ఉద్దేశం. సో నేను బాగుంటానని వారికి అనిపించిందండి. సో నా లక్ కూడా ఫేవర్ చేసింది, నేను వెళ్ళటం నన్ను లక్ తీసుకువెళ్ళింది కదా అక్కడికి. అవును, లేకపోతే నేను వెళ్ళను కదా. 2 సంవత్సరాలు వెళ్ళడం అండి, వెళ్ళి అంటే ఏం చేస్తున్నారు ఇలా నీళ్ళైనాడది హీరో చేశాను సార్ అని చూసాము. అవి మీరు ఏదైనా దేవుడు వేషం ఇస్తారని, లేదు జగన్మోహన్ తీస్తున్నాను ఇదిగో అని చెప్పి చూపించారు కాగితం. పేర్లు అన్నీ ఉన్నాయండి, మీరు వచ్చారు మీరు బాగుంటారు. అప్పటికి జయమాలని హీరోయిన్గా ఫైనల్ చెప్పారా? తెలియదండి, తెలియదు, తెలియదు నాకు. అయ్యి ఉంటారు ఎందుకని అసలు ఆవిడ్ని పెట్టుకోవాలనుకున్నారు? చాలామంది హీరోయిన్లు ఉంటారు కదా కొత్త, అంటే వ్యాంప్ క్యారెక్టర్ కదా, అందుకోసమే తీసుకుని. చాలా అందం డ్యాన్సరు, అందగతే అయ్యి ఉండాలి. వారికి నచ్చితే వారు ఎవరినైనా హీరో కింద పెట్టేస్తారు, హీరోయిన్ కింద పెట్టేస్తారండి. ఎందుకంటే అన్ని పిక్చర్స్, రామారావు ఫిల్ము లేకపోతే నాగేశ్వరరావు సినిమా, చిరంజీవి గారి సినిమా ఇలా అంటాం, కానీ విట్లాచారి గారి సినిమా, విట్లాచారి గారి సినిమా కలుపుకుని ఉంటారే, కానీ ఎవరైనా దాంట్లో ఎవరు హీరో అని ఎవరు అడగరండి. అవును, అందుకని ఆయనే హీరో, ఆయనే ప్రొడ్యూసర్, ఆయనే డైరెక్టర్, అన్ని లాగా. అప్పుడు ఆయన విట్లాచారి గారు మరి ఆ ట్రిక్స్ ఎలా చేసేవాళ్ళు తెలియదు, కానీ అయితే ఊహతోనేనండి. ఆయన చందమామ బాలమిత్ర ఇటువంటివన్నీ చదివేవారు, చిన్న స్టేజ్ నుంచే పైకి వచ్చారండి, చాలా గొప్ప మనిషి అండి. సో ఎవరికి ఎవరు వెళ్ళినా వారి ఆఫీస్కి ఏదో ఒకటి తగిన విధంగా వారికి ఆ వేషాలు ఇవ్వటం కానీ, ఆర్థిక సహాయం చేయటం కానీ అన్నీ చేసేటటువంటి వ్యక్తి అండి వారు. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి చేసినట్టున్నారు శ్రీనివాస్, విట్ల శ్రీనివాస్. లేదన్నా, వారు ఉన్నప్పుడే విట్లాచార్య శ్రీనివాస్ గారు చేశారు, కాంతారావు గారితో వారితో చేశారు, మాతో జైబేతాళ, త్రీడీ ఫిల్మ్ కూడా చేయడం జరిగిందండి. తూర్పు పడమర సినిమాలో శివరంజని సాంగ్ కూడా అప్పట్లో పెద్ద హిట్. అవునండి, నీళ్ళైనాడది తొలి వెలపై ఒక 7-8 సంవత్సరాలు అందరూ పాడుకునేవారు. శివరంజని సాంగ్, ఆ శివరంజని సాంగ్ బట్టే శివరంజని సినిమా కూడా తీశారు. అవును, తూర్పు పడమర తర్వాతే శివరంజని తీసింది. అది అపూర్వ రంగళ్ళు, కమలహాసన్, రజనీకాంత్కి ఫస్ట్ సినిమా కదండి ఫస్ట్ అని కాదు, ఆయన కమలహాసన్ గారు చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్, ఆయన చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్. రజనీకాంత్ గారికి ఫస్ట్ సినిమా అనుకుంటా, తెలియదండి. అదే సినిమాని తూర్పు పడమరగా తీశారు, మోహన్ బాబు గారు వేశారు. రజనీకాంత్ గారు క్యారెక్టర్ మోహన్ బాబు గారు వేశారండి. మోహన్ బాబు గారు అయితే అప్పటికే ఎంటర్ అయ్యారు. ఏ, అప్పటికి ఇది అయిపోయింది కదండి, స్వర్గం నరకం అప్పటికి రాలేదు. అయిపోయిందండి, అయిపోయిందా? అయ్యో, స్వర్గం నరకం అయిపోయింది, జగమేమాయా స్వర్గం నరకం, జగమేమాయలో మురళీమోహన్ గారిది, కరెక్ట్. అన్నీ అయ్యాకే నేళ్ళేనాడు రావటం జరిగింది.